హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కావ్య వంటిల్లు. ఇవాళ మన వీడియోలో మంచి హెల్దీ రెసిపీ అండి, కాకరకాయ పొడి. కాకరకాయ అనగానే చేదుగా ఉంటుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఈ కాకరకాయ పొడి అస్సలు చేదుగా ఉండదు. వేడివేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కాకరకాయ పొడిని దోశ పైన కూడా మనం వేసి దోశ వేసుకుంటే మసాలా దోశలాగా ఉంటుంది టేస్టు. కాకరకాయ తినని పిల్లలకు కూడా ఈ పొడి చేసి తినిపిస్తే వాళ్ళకు కాకరకాయ తిన్నట్టు అనిపించదు ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. ఇక కాకరకాయ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1/4 కిలో లోకల్ కాకరకాయలను తీసుకున్నానండి. మనం మార్కెట్లో తీసుకున్న కాకరకాయలు అయితే చాలా పెద్ద సైజులో ఉంటాయి కదా. వీటిని శుభ్రంగా కడిగి తుడిచి ఇలా తురుముకోవాలి. గింజలతో సహా తురుముకోవాలండి. గింజలు ఒకవేళ ముదిరినట్టయితే తీసేయండి. ఇలా మొత్తం కాకరకాయలను కూడా తురుముకోవాలి. నెక్స్ట్ ఈ కాకరకాయ తురుమును ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకొని 1/4 టీ స్పూన్ సాల్ట్ను వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా సాల్ట్ వేసి కలపడం వలన చేదు వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయండి. మనం వేంపుకునేటప్పుడు ఆ వాటర్ పిండేసుకొని కాకరకాయ తురుమును వేంపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇలా శనగపప్పు కొంచెం వేగుతూ ఉండగానే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం పప్పులు వేగుతూ ఉండగానే ఇందులోకి 2 టీ స్పూన్స్ ధనియాలను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10-12 వరకు ఎండుమిర్చి, 2 టీ స్పూన్స్ నువ్వులు, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, కొన్ని కరివేపాకులు, నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసి కూడా వీటిని వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇదే బాండిలో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి ఇందాక మనం సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్న కాకరకాయ తురుమును ఇలా వాటర్ పిండేసి అందులోకి వేసుకొని వేంపుకోవాలి. ఇలా మొత్తం కాకరకాయ తురుమును వాటర్ పిండేసి వేసుకున్న తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మినిమం 8 నుంచి 10 మినిట్స్ వరకు పట్టింది ఫ్రెండ్స్. చూసారా, ఇలా పొడి పొడిగా అయ్యేటట్టు కలుపుకోవాలి. మనకి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోలేదు కాబట్టి చాలా పొడి పొడిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని పొడి చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి ముందు ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ తురుమును కూడా ఆ మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మనకి కాకరకాయ పొడి రెడీ అయిపోయింది. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కాకరకాయ పొడిని ఒక గాజు సీసాలోకి వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి 15 డేస్ వరకు అదే ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా కావ్య వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్లా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.